9 टीवी न्यूज को स्वागतम। మన రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది విద్యా సంస్థల నుండి జీవన నంబర్ 35 తీసుకొచ్చి కేవలం మన లావాదేవీల కోసం మాత్రమే ఈరోజు ఏడాది విద్యా సంస్థలను ఈరోజు ప్రైవేట్కి ఇవ్వడం జరిగింది। అంటే ఈరోజు మన రాష్ట్రంలో కానీ ఏడాది విద్యా సంస్థల చేరున్న విద్యార్థులు ఎంతోమంది మేధావులు ఈరోజు తీర్చిదిద్దినటువంటి ఏడాది విద్యా సంస్థల్ని ప్రైవేట్కి ఇవ్వడం చాలా దుర్మార్గమైన పని। అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏడాది విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులను కానీ ఈరోజు ప్రైవేట్కి ఇవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించాలి। వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఏడాది విద్యా సంస్థలలో ఈరోజు చదువుతున్నారు। అలాంటప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జీవ నెంబర్ 35 తీసుకొచ్చి ఉన్నట్లు ఉండే ఈరోజు ఏడాది విద్యా సంస్థలు చదువుతున్న విద్యార్థులను ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థ కన్నా వెళ్ళాలి లేదా ప్రైవేట్లోనే చదవాలనే నిబంధనలు తీసుకురావడం జరిగింది। ఈరోజు ఆ విధంగా ఈరోజు ప్రైవేట్కి ఇవ్వాలనుకున్నప్పుడు ఏడాది విద్యా సంస్థల ప్లేస్లో తక్షణమే ప్రభుత్వ విద్యా సంస్థలని నెలకొల్పన్నా ఇవ్వాలి। అంతేకాని ఈరోజు ఉన్నట్లు ఉండి ఈరోజు ఏడాది విద్యా సంస్థలు ప్రైవేట్కి ఇస్తామంటే ఈరోజు మనం ఊరుకునే ప్రసక్తే లేదు। కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకటే చెప్తున్నాము, విద్యార్థుల ఆగ్రహానికి లోన్ కాకుండా 2024 ఇదే పరిస్థితి కానీ కొనసాగదగిన మీ ప్రభుత్వానికి పుట్టకొత్తలు కానీ లేకున్నట్లు కానీ విద్యార్థులు చేస్తారని కానీ మేము తెలియజేస్తున్నాము। కాబట్టి రాష్ట్రంలో కానీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే జీవ నెంబర్ 35 రద్దు చేసి ఏడాది విద్యా సంస్థలైనా కొనసాగాలి లేదా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి। అంతేకాని కేవలం వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీల కోసం మాత్రమే ఉన్నటువంటి ఆస్తులు కానీ ఈరోజు ప్రైవేట్కి ఇస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు। ఈరోజు ఇప్పుడు మొన్నటి వరకు ఈరోజు రకరకాల ఈరోజు ఆయనే ఎలక్షన్లకి రాకముందు ఎలక్షన్ ప్రచారంలో కానీ ఆయన ఒకటే అన్నాడు, ఏడాది విద్యా సంస్థలను అభివృద్ధి చేసి నిధులు కేటాయించి ఇంకా అభివృద్ధి చేస్తామని। కానీ దానికి వ్యతిరేకంగా ఏడాది విద్యా సంస్థలను పూర్తిగా ఈరోజు పుట్టగొట్టం లేకున్నట్లు చేస్తున్న పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది। కాబట్టి ఈరోజు రాజకీయ కక్షల వల్ల ఈరోజు విద్యార్థులు ఎంతోమంది ఈరోజు బలి అవుతున్నారు। కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి విద్యార్థులను ఆలోచించి తక్షణమే జీవ నెంబర్ 35 రద్దు చేసి ఏడాది విద్యా సంస్థలకైనా కొనసాగాలి లేదా ప్రభుత్వంకైనా స్వాధీనం చేసుకోవాలి। అంతేగాని ప్రైవేట్కి ఇస్తే మాత్రం ఈరోజు విద్యార్థులు వేలకు వేలు ఫీజులు కట్టుకోలేక తమ చదువులకు మధ్యలో ఆపేసే ప్రమాదం ఉంది। కాబట్టి ఇప్పటికైనా ఈరోజు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు జీవ నెంబర్ 35 రద్దు చేసి ఉన్నటువంటి ఏడాది విద్యా సంస్థలకైనా కొనసాగాలి లేదా ప్రభుత్వమైన స్వాధీనం చేసుకోవాలంటే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము। ఈ సమస్య పరిష్కారం కాకపోతే దశల వారికి ఉద్యమాలుగానే చేపడతామంటే తెలియజేస్తున్నాము। నా పేరు మల్లికార్జున, విద్యార్థి జేఎస్ గౌరవ సలహాదారుడు।